అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట పొన్నం సార్ ముచ్చట గమ్మతున్నది ఎవరన్నా చుట్టాలింటికి పోతే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇయ్యలేదని అలుగుతారు ఇక తుడుసుకోమని తువ్వాలియలేదని తిననీకి రెండుసార్లు అడగలేదని నన్ను కూసుకోమని లేదు ఇంత కళ్ళు చెప్పలేదని అలుగుతారు కానీ మన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాత్రం గుళ్ళేకు పోయ అలిగిండు అదేందో చూద్దాం పాండ్రి రావు గాని అగ్రతాంబూలం నాకే కావాలి అన్నాడట అగో అట్లనే ఉన్నది కదా మంత్రి పొన్నం సార్ వారి ముచ్చట అట్లనే మేయర్ విజయలక్ష్మి అక్క కథ బల్కంపేట ఎల్లమ్మ గుడికి మొక్కులు పెట్ట పోయిన్రు మరి తల్లికి వెయ్యలేనా భక్తులు కడుమోళ్ళు కాదా ఇలా బుధారం అని మస్తు మంది భక్తులు పోయిండ్రు తల్లికి మొక్కులు పెట్ట ఇక మంత్రి వర్యులు మేయర్ మేడం గారు వచ్చినప్పుడు తోపులాట బాగా అయిందట మీద ఒకళ్ళు వడుకుంటా కుంట పోయిండ్రట మేము వస్తే మాకు ప్రోటోకాల్ మర్యాదలు ఇయ్యారా మందిర దోసుకుంటా తోలుక అని ఇగో గుడి బయట గద్ద మీద కూర్చొని అలిగిండ్రు ఆడ పోలీసు వాళ్ళైనా ఆఫీసర్లు అయినా ఏం చేస్తారు అన జాగున్నదే మొత్తం అంతా నిలబడస అందులేదు అసలు గిసొంటి టైమ్లా మియాసొంటోళ్ళు గుడికి పోయి సామాన్యులను ఇబ్బంది పెట్టుడే పెద్ద తప్పు అందులో ఇంకా రాజుల లెక్క తోలుకపోలేదని అలుగుడేంది సారు దేవుని ముంగట అందరు సమానమే అందులో పోయి మొక్కితే తల్లికి నువ్వు వాని అక్క మేరని తెలియదా ఇంకా నయ్యం ఎర్ర పరదవర్షి పొగడతల నడమ తోలుకపోలేదని అనలేదు తమరేమన్నా కొత్తగా పెళ్ళై అత్తగారింటికి పోయిన కొత్త మర్యాదలు తక్కువైనయని అలిగే అలిగేతందుకు గుడికి పోయి అలుగుడేంది సారు తమరు పోయినాకనే ఇంకా పిల్లాజళ్లతో గుడికి పోయిన వాళ్ళు లైన్లలో నిలబడి మస్తి ఇబ్బందులు పడ్డరు మరి అల్లంతాలు కాలే మీ మీద ఏమో ఇండ్లల్లో పేరాంటానికి పోయినట్టు అలుగుతే పెద్దిరికమ్మ వస్తుంది అయ్యట్లా ఎందుకు అలుగుడు మేరమ్మ గారికి కుక్క బొమ్మ పొన్నమ్మకు టాక్టర్ బొమ్మ కొనియనందుకు కలిగిండ్రా ఈ కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఇట్లా తయారవుతుర్రని మస్తుగా సెట్ అయ్యి నెటిజన్లు